చంద్రశంకరంపేట మండలం జంగరాయి తాండాలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలైన భగవత్ మోహన్, మాలోద్ అమ్రు ప్రమాదవశాత్తు మరణించారు. వారికి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండడంతో 2 లక్షల బీమా చెక్కులను ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డిల చేతుల మీదుగా మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు వారు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ తరపున ఎల్లవేళలా మృతుల కుటుంబానికి అండగా ఉంటామని వారికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇఫ్కో జాతీయ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పట్లోరి రాజు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు లక్ష్మారెడ్డి, సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, అంజిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ బందేల జ్యోతి ప్రభాకర్, స్థానిక సర్పంచ్ రమేష్ దయానంద్, ఎంపీటీసీలు బాషిపల్లి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. వారి అకాలం మృతికి మేము చింత ఇస్తున్నా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళు పార్టీ సభ్యత్వం చేసుకోవడం వల్ల గౌరవ మా ఎమ్మెల్యే పద్మ దేవేంద్రరెడ్డి గారి ద్వారా ఆ రెండు కుటుంబాలకు ఈరోజు 2 లక్షల రూపాయల టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం యొక్క ఇన్సూరెన్స్ చెక్లను గౌరవ దేవేంద్రరెడ్డి గారి ద్వారా ఇవ్వడం జరిగింది. ఇలాంటి నిరుపేద కుటుంబాలకు మా మేడం గారు కానీ కేసీఆర్ గారు కానీ ఈ విధంగా ఆదుకుంటున్నందుకు చిన్నశంకరపేట మండల పక్షాన, అదేవిధంగా జంగరాయ ఎల్టీ పక్షాన, జంగరాయ గ్రామ పంచాయతీ పక్షాన మేడం గారికి, అదేవిధంగా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇద్దరు మా కార్యకర్తలు చనిపోవడం వల్ల మన పార్టీ సభ్యత్వం ప్రకారంగా మేమందరం కూడా వాళ్ళకి పార్టీ ఆదుకోవాలనే ఉద్దేశంతో చంద్రశేఖర్ గారు ఆలోచన ప్రకారంగా పద్మాదేవేంద్ర గారు ఈరోజు పంపిస్తే దాని ప్రకారం వాళ్ళకు ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షల రూపాయల పార్టీ తరఫున చెక్ అందియడం జరిగింది. మేము ఏంటంటే ఇన్సూరెన్స్ చేసాం. ఎందుకంటే ఈ పార్టీ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ, అదేవిధంగా పార్టీని కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ, పార్టీని కూడా బలోపేతం చేసుకుంటూ, మేము పార్టీ కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది అయినా సరే మేము ఉన్నామనేటువంటి ఆలోచనతోని ఈ పార్టీ సభ్యత్వంతో పాటు మేము ఇన్సూరెన్స్ చేస్తా ఉన్నాం. ఆ ఇన్సూరెన్స్లో భాగంగానే ఈరోజు వీళ్ళిద్దరు కూడా 2 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి దగ్గరకు వచ్చి వాళ్ళ ఇంటికి ఇచ్చి మేము అప్పచెప్పడం జరిగింది. మేము ఆ కుటుంబాలను కూడా ఆదుకోవాలనే సంకల్పంతో పార్టీ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. అదేవిధంగా రాబో రోజులలో కూడా ఇప్పుడు చూస్తూ ఉన్న తండాలలో కూడా చాలా గుడిసెలు ఉన్నాయి. తర్వాత తండాలలో కూడా గతంలో తాగునీరు బాగా ఇబ్బంది ఉంటుండే, తర్వాత రోడ్ల సౌకర్యం కూడా సరే లేకపోతుండే. పద్మదేవేంద్రుడి కృషి వల్ల దాదాపు ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ అన్ని తండాలకు కూడా రోడ్డు సౌకర్యం అయిపోతా ఉన్నది.